ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతులకు రుణమాఫీ పైన బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 5 కొత్త రూల్స్ జారీ చేశారు. టాపిక్ లోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వీడిని ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జరిగిన అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 5 కొత్త గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. రైతు బీమా పైన కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా రైతు బీమా ఎవరైతే అప్లై చేసుకోలేదో, రిజిస్టర్ కాలేదో, ఇప్పుడే వ్యవసాయ శాఖ వెళ్ళి మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ గడువు కాలాన్ని ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. రుణమాఫీ పైన 5 న్యూ రూల్స్ జారీ చేశారు. ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. మన భూమి వివరాలు ధర్నీ పోర్టల్లో అయితే ఉండాలి. 2018, 2019, 2020 ఈ సమయంలో రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అయితే ఎలిజిబుల్. లోన్ ఎప్పుడైనా మీరు ఇంతకుముందు తీసుకుంటే వాటిని అయితే ఎగ్గొట్టు అయితే ఉండకూడదు, వాటిని కంప్లీట్ చేయాలండి. ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ అండ్ మీ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్ జెరాక్స్ ఇవి పెట్టుకొని మీరు ఏ వస్తు దగ్గరికి వెళ్ళి అయితే అప్లై అయితే చేయొచ్చు. ఇంకా చేసుకోకపోతే ఈ విధంగా వెరిఫికేషన్ పూర్తి అవ్వగానే మనకి రుణమాఫీ అమౌంట్ అనేది అకౌంట్లోకి అయితే క్రెడిట్ చేస్తారు. సో ఇదండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఇది మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.